Matthew and chapter 13. Prasam Matthai Swartha, Padamur Vachai. From the verse 44. Nalapainali. Treasure hidden in a field. Kingdom of heaven is like unto treasure hidden in a field. Paraloka Rajyam. Palamulo Dasa Padina Dhanam. Polyam. Hidden treasure. Dasa Padina 20 Dhanam. First, we meant about somehow in that place. He found that hidden treasure. ఈ మనుషులు వెళ్తూ ఉండగా ఏదో ఒక విధముగా దాచబడిన ధనమును కనుగొన్నాడు. He told he bought that field for the treasure sake. ఇక్కడ చెప్పండి ఏమంటే ఆ ధనమును బట్టి ఆయన పోయి ఆ పొలమును కొన్నాడు. And it was so precious that he sold all what he had to purchase it and to possess it. అది ఎంత విలువైందంటే తాను వెళ్ళి దానిని కొనుట కొరకై తనకున్నదాంతయు అమ్మివేసినాడు. He stole all that he had. తనకున్నదాంతయును అమ్మివేసినాడు. Similarly, he says here in verse 45, అదేవిధంగా the kingdom of heaven like unto a merchant man seeking goodly pearls. అదేవిధంగా 45వ వచనంలో కూడా చెప్పండి అనగా మంచి పరలోక రాజ్యం మంచి ముత్యమును కొన వెతుకుతున్న వర్తకుని పోలి ఉన్నది. When he had found one pearl of good price, went and sold all that he had and he bought it. అతను ఒక అమూల్యమైన ముత్యమును కనుగొని అతను అమూల్యమైన ముత్యమును కను పోయి తన కలిగిన అంత ఇవన్నీ దాని పడను. సో బోత్ ఈజ్ పారబుల్స్ స్పీక్ ఆఫ్ ద సేమ్ థింగ్. ఈ రెండు ఉపమానములు ఒకే విషయము మనకు నేర్పిస్తున్నది. ఏ ట్రెజర్ వెరీ ప్రెషస్ అండ్ ద పర్ల్ ఆఫ్ గేర్ ప్రైస్. ధనము చాలా ప్రశస్తమైనది గాను ఇక్కడ ముత్యము చాలా విలువైనదిగా ఉన్నది. సో ప్రెషస్ ద పర్సన్ హూ బాట్ ఇట్ దట్ హీ సోల్డ్ ఆల్ వాట్ హీ హ్యాడ్ టు బై ఇట్. ఎంత ప్రశస్తమైందంటే ఆ దానిని కొనడానికి పోయి తనకున్నదంతయును అమ్మివేసినాడు. సమ్ టైమ్స్ ఇన్ మెనీ హిమ్స్ దే కాల్ లార్డ్ జస్ట్ ప్రైస్ ఏ పర్ల్ ఆఫ్ గేర్ ప్రైస్. అనేక పాటలు పాడేటప్పుడు వాటిలో ప్రభు యేసు క్రీస్తు వెలగలిగిన గొప్ప ముత్యం అనేది ఒకటి పాడుతున్నారు. బట్ గోయింగ్ బై ది డీటెయిల్స్ ఇట్ లార్జ్ కెన్ నాట్ బి ఏ పర్ల్ గేర్ ప్రైస్. అయితే మనం ఇక్కడ ఉన్న వివరం బట్టి చూస్తే ఆ విలువైనటువంటి ముత్యముగా ప్రభు యేసు క్రీస్తు లేడు. ఇట్ ఇస్ సమ్ వన్ గోయింగ్ అబౌట్ టు బై సంథింగ్ టు పొజెస్ సంథింగ్. అయితే ఆయన ఓ వెళుతూ మరి కనుగొని దాని స్వాధీనం చేసుకునే ఒకని పోలి ఉన్నాడు. హూ హ్యాడ్ సో మచ్ దే ప్రిపేర్ టు సెల్ ఆల్ బట్ హీ హ్యాడ్ టు బై ఇట్. మరి దాని కొరకు కొనుటకై తనకున్నదంతా కూడా అమ్ముటకు సిద్ధపడిన వాడు ఒకడు. వీ సిన్నర్స్ హావ్ నథింగ్ టు గివ్ టు బై ఎనీథింగ్. మనము పాపులముగా కొనుటకై మన దగ్గర ఏమీ లేదు. సీ వి ఆర్ కంపేర్డ్ యాజ్ సిన్నర్స్ ఇన్ ద బైబుల్ టు ఏ ఫిల్తీ రాగ్ ఆఫ్ నో వాల్యూ. మనము పాపులముగా దేవుని వాక్యములో ఏ విలువ లేనటువంటి మురికి గుడ్డలకు పోల్చబడుతున్నాం. బుక్ ఆఫ్ ఇషయా అండ్ చాప్టర్ 64 ఇషయా గ్రంథం 64 అండ్ వర్స్ 6 6 బట్ వి ఆల్ ఆర్ ఎన్ అన్క్లీన్ థింగ్ ఆల్ అవర్ రైచనెస్ ఆర్ ఫిల్తీ రాగ్ వి ఆల్ డు ఫేడ్ యాజ్ ఎ లీఫ్ our iniquities like the wind have taken away. 64 ఆదేశకనవరు మేమందరము అపవిత్రుల వంటి వారమైతిని మా నీతి క్రియలని మురికి గుడ్డవలే ఆయం మేమందరం ఆకువలే వాడిపోతిని. యు కంపేర్ టు ఏ ఫిల్తీ రాగ్ అన్ అన్క్లీన్ థింగ్ విచ్ హావ్ నో యూస్ అండ్ నో వాల్యూ ఇట్ జస్ట్ థ్రోన్ అవే. మనం అపవిత్రమైనటువంటి వారము గాను మురికి గుడ్డవలే పోల్చబడుచు మనము దేనికి పనికి రాని పారవేయబడు వారి వలె పోల్చబడుతున్నాం. Here you see in chapter 14, we are compared to a dry leaf or a faded flower. Nalapai aido adhyayam lo kutundi Yeshaya. Book of Isaiah, chapter 14 and verse 5 and 6. Yeshaya nalapai aido aaru vachanam. And the glory of the Lord shall be revealed, all flesh shall see together, for the mouth of the Lord has spoken it. The voice shall cry, and he said, what shall I cry? All flesh is grass, all the goodliness thereof is fluffy. The grass is death, the flower fadeth. Because the Lord will upon it, surely the people's grass. యెహోవా మహిమ బయలుపరచబడును ఒకడును తప్పకుండా సర్వ శరీరుడు దాని సూచలరు ఇలాగున జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఆలోచించుని ప్రకటించమని ఒకడు ఆజ్ఞాపిస్తున్నాడు. నేనేమి ప్రకటించనని మరి ఒకడు అడుగుతున్నాడు. సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది. యెహోవా తన శ్వాసము దాని మీద ఊదగా గడ్డి ఎండును పువ్వు వాడును. నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే. ఆల్ ఫ్రెష్ ఇస్ గ్రాస్.
సర్వ శరీరులు గడ్డి వంటి వారే. Here we compare all human beings to a dry grass or to a field flower. ఇక్కడ మానవ మాత్రులమైనటువంటి మనం అందరము ఎండిపోయినటువంటి గడ్డిగాను వాడిపోయే పువ్వుగా ఉన్నామని పోల్చవలసినాం. The grass is dead, the flower faded. గడ్డి ఎండిపోవును, పువ్వు వాడిపోవును. Surely such a man cannot be compared, can't be to buy anything. గనక అలాంటి మనుషుడు మరి ఏమి కూడా కొనలేడు. But that man went about, he had something, whatever he had, he gave it, he sold it, and he bought it. అయితే ఇక్కడ ఒక మనుషుడు మనం చూస్తున్నాము, ఆయన దగ్గర ఏదో ఒకటి ఉంది, ఆయన పోయి దానిని అమ్మివేసి ఆయన కొంటున్నాడు. To possess that field or to buy that pearl, it was in his very pressure. ఆ పొరము కొనడము గాని లేకపోతే అమూల్యమైనటువంటి ఆ ముత్యమును కొనడము గాని ఆయన వెళుతున్నాడు. Only the Lord Jesus Christ, who has something to give and buy us. ప్రభువైన యేసు క్రీస్తు ఒకడే మరి మన కొరకై క్రయం ఇచ్చి కొనగలిగిన వాడు. Only he, the person who gave all what he had to seek and to save sinners. ఆయనే తనకున్నదంతా విచ్చివేసి పాపిని వెతికి రక్షిస్తున్నాడు. He offered his whole body to be broken and whole blood to be emptied to seek and save sinners. పాపిని వెతుకుటలో రక్షించుటయందు తన దేహమంతటిని ఆయన నలగొట్టబడుటకు ఇస్తున్నాడు. తన యొక్క రక్తం అంతటిని ఆయన చిందిస్తున్నాడు. Didn't hold back anything. మరి ఆయన దేవుని కూడా తన కొరకు ఉంచుకున్నాము లేదు. As Paul testified in Galatians 2:20, పౌలు కూడా సాక్ష్యం ఇస్తున్నాడు గలతీయులకు 2:20లో, Son of God loved me and gave himself for me. దేవుని కుమారుడు నన్ను ప్రేమించి ఆయన నా నిమిత్తమై తను తాను అర్పించుకున్నాడు. Similarly, chapter 1, verse 4. Vagati nalga vachanalo, who Jesus, Lord Jesus Christ, who gave himself for our sin, that he might deliver us from the present evil world, from the will of God and our Father. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము ఆయన మనను ప్రస్తుత దుష్టకాలంలో నుండి విమోచింపాలని మన పాపం నిమిత్తము తను తాను అప్పగించుకున్నాను. He gave all what he had. తనకున్నది యావత్తును ఆయన ఇచ్చి వేసినాడు. And he gave it willingly. ఆయన ఇష్టపూర్వకంగా ఇచ్చినాడు. He offered whole body willingly. తన యొక్క దేహమంతటిని కూడా మనఃపూర్వకంగా అర్పించాడు. That is John Gospel 10 chapter. యోహాను సువార్త 10వ అధ్యాయము. And verse 18. 18. No man taketh from me, but I lay down of myself. I have power to lay down and have power to take again. ఎవడును నా ప్రాణము తీసుకున్నాడు, నా అంతట నేనే దాన్ని పెట్టుతున్నాను. దాని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాని తిరిగి తీసుకున్నటకును నాకు అధికారము కలదు. Then Mark 10, chapter 34. Mark 10:34. Saint Mark 10, chapter 34. Vashna Mark 10:34. And they shall mock him, and shall scourge him, and shall spit upon him, and shall kill him. And third day he shall rise again. వారాయనలు అపహసించి ఆయన మీద ఉమ్ము వేసి కొరడాలతో ఆయనను కొట్టి చంపెదరు. మూడు దినములైన తర్వాత ఆయన తిరిగి లేచునని చెప్పాను. హీ హూ గేవ్ ఆల్ వాట్ హీ హాడ్. ఆయనే ఒకడు తనకున్నదంతా ఇచ్చి వేసిన వాడు. హీ లెఫ్ట్ హిస్ హెవెన్లీ థ్రోన్. ఆయన తన పరలోక సింహాసనము వదిలిపెట్టాడు. అండ్ హీ టుక్ అపాన్ హిమ్సెల్ఫ్ ద ఫామ్ ఆఫ్ ఎ ఫ్లెష్. ఆయన శరీరమును ధరించినాడు. హీ బికేమ్ లిమిటెడ్. ఆయన ఒక హద్దులోనికి వచ్చినాడు. అండ్ హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్. తను తాను ఆయన రిక్తునిగా చేసుకున్నాడు. అండ్ హీ కేమ్ ఇన్ బాడీ అండ్ మేజర్. ఆయన ఒక సత్రములో పుట్టినాడు. కంప్లీట్లీ గేవ్ వాట్ హీ హాడ్. తనకున్నది యావత్తును సంపూర్ణముగా, ఆల్ ఇస్ గ్లోరీ, తన మహిమ యావత్తు ఇచ్చేసినాడు. అండ్ హీ హోల్ హ్యాండ్ అండ్ ఫీట్ విత్ పియర్స్. తన యొక్క పాదములు హస్తములు అంతయు అప్పగించుకున్నాడు. బ్యాక్ టు బి స్కర్డ్, ఫేస్ టు బి స్పెట్ అపాన్. తన యొక్క వీపు కొడాతో కొట్టబడుటకును, తన యొక్క ముఖము ఉమ్మి వేయబడుటకును అప్పగించుకున్నాడు. అండ్ హీ హాడ్ టు బి ప్లక్డ్. ఆయన వెంట్రుకలను పెరికి వేసినారు. మరి ఏ మనిషిని విషయమై అలాగు జరిగేది చెప్పము. నోబడీ ఎవర్ గేవ్ సో మచ్ యాజ్ హీ గేవ్. ఆయన అప్పగించినంతగా, ఆయన ఇచ్చి వేసినంతగా ఏ మనిషిని ఇవ్వలేదు. నాట్ హీ హావింగ్ లెఫ్ట్ ది హావెన్లీ థ్రోన్ ఆఫ్ గ్లోరీ, హీ బికేమ్ ఎంప్టీ కంప్లీట్లీ. చూడండి, ఆయన పరలోక సింహాసనము, ఆయన సింహాసనం వదిలిపెట్టి ఆయన కేవలం రిక్తుడైనాడు. అండ్ బికేమ్ హంబుల్. ఆయన దీనుడైనాడు. దట్స్ వై వి కెన్ సే దిస్ దట్ ది పారబుల్ స్పీక్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ going about in search for the treasure and the pearl. అందులో బట్టి ఈ యొక్క ఉపమానము మనం ఇక్కడ చూచినప్పుడు, ఆ ధనమును వెతుకుతూ వెళ్ళినవాడు, ఆ ముత్యమును కొన వెళ్ళినవాడు ఆయన ప్రభువైన యేసు క్రీస్తు. But the mystery is how in his sight we can become so precious unto him. అయితే మర్మం ఏమిటంటే, ఇక్కడ ఆయన దృష్టిలో మనము ఎంత
విలువైన వారముగా ప్రశస్తముగా ఆయన చేయబడుతున్నాం. Even though we have become so ruined by sin completely, like a filthy unclean thing and a cast out rag, మనం పాపమును బట్టి ఎంతో నాశనమైపోయిన వారముగా అపవిత్రులైన వారముగా మురికి గుడ్డల వలె అయిపోయినప్పటికీ, He decided to be very precious. ఆయన దృష్టిలో మనం ఎంతో ప్రశస్తమైపోతాం. He knows what he can make of us in the future. In eternity, ఎందుకంటే మరి భవిష్యత్తులో నిత్యత్వములో ఆయనను మనల్ని ఏమి చేయనై ఉన్నాడు అనేది ఆయన ఎరిగి ఉన్నాడు. People are going about in search for something. They have got some idea before them. మనుషులు ఇక్కడ అక్కడ ఏదో వెతుకుతూ వెళ్ళేటప్పుడు వారి ముందు ఒక తలంపు ఉంటుంది. See, for example, there are some person going in search for herbs on the mountain. దృష్టాంతంగా చూడండి, కొంతమంది మనుషులు కొండల్లో పర్వతముల్లో కొన్ని వేర్లు మొక్కలు మొక్కలు చెట్లు వెతుకు వెళ్తున్నారు. There are some herbs and the leaves of those herbs are bushes which have got some property for the healing. అక్కడక్కడ పొదలు చిన్న చిన్న మొక్కలు ఆకులు వాటిని వెతుకుతూ దానిలో స్వస్థపరిచేటువంటి ఔషధ వస్తువు ఉంది. Some of the leaves contain the curing property for the eye diseases, some for the heart diseases, some for the brain diseases. అలాంటి మొక్కలు చెట్లలో వేర్లలో మరి కంటి జబ్బు గుండె జబ్బు మరి దేవాయుమల యొక్క జబ్బుల విషయమైనటువంటి కొన్ని ఔషధ పదార్థములు వాటిలో ఉన్నాయి. కొన్ని చర్మ వ్యాధుల కొరకు వేరే వారు అలాంటి చూసినప్పటికీ అవి సామాన్యమైనటువంటి ఆకులు చెట్లు గానే ఉన్నాయి. కనుక వేరే వారు వాటిని చూడరు, వాటిని తెంపరు, వాటిని తృంచరు. వారికి వారి దృష్టిలో అలాంటి అన్ని ఆకర్షణీయంగా ఉండవు, వారికి ఏమి సరస్సుగా ఉండవు. అయితే వాటి విషయం తెలిసిన వారు ఎరిగిన వారు అలాంటి అన్ని తెంచుకొని తీసుకుని వచ్చి కూర్చి ఎండబెట్టి దాన్ని పొడి చేసి దాని ఔషధం చేస్తున్నారు. ప్రాపర్టీ even to tear the bone, broken bone. మరి కొన్ని ఆకులు విరిగిన ఎముకలను కూడా కట్టగలిగినటువంటి పదార్థము శక్తి ఉన్నది. Some bone setters were able to set the broken bone with the help of the leaves only. కొంతమంది ఈ ఎముకలను కట్టే వైద్యులు ఉన్నారు. ఇలాంటి కొన్ని ఆకుల ద్వారానే అది కట్టి ఎముకను కట్టివేస్తున్నారు. I have known of those persons, even though the best surgeon could not set those bones for them. అలాంటి మనుషులు నేను చూసినాను. మంచి మంచి వైద్యులు సహా ఎముకలు విరిగినవి బాగు చేయలేకపోతున్నారు. మంచి మంచి డాక్టర్ దగ్గర పోయినారు కానీ ఏం చేయలేకపోయినారు. They got them cured. అయితే వేరే మనుషులు చాలా పేదవారే, ఏవో కొన్ని ఆకులు తెంచుకుని వచ్చి అవి కట్టి బాగు చేస్తున్నారు. మై ఫాదర్ మెనీ ఇయర్స్ అగో హీ బ్రోక్ హిస్ ఆర్మ్ by falling from the horse. చాలా ఏళ్ల కిందట మా తండ్రి గుర్రం మీద నుండి పడి తన చేయి విరగొట్టుకున్నాడు. I still remember how they brought in two or three doctors who could not set bone right. నాకు ఇంకా జ్ఞాపకం ఉంది, ఇద్దరు ముగ్గురు డాక్టర్లు తీసుకొచ్చారు కానీ వారు ఏం బాగలేదు, చేయకపోయినారు. But one day when a poor shepherd came with few leaves and some sheep's milk. ఒక దినమున ఒక గొల్లవాడు కొన్ని ఆకులు తీసుకొచ్చినాడు, ఆ గొర్రెల కొంచెం పాలు తీసుకొచ్చినాడు. With a few days he got the bone right. కొన్ని దినాల లోపల దాన్ని కట్టి ఆ గాయం బాగైపోయింది. And now those people have got some idea of those things. దానికి అలాంటి మనుషులకు అలాంటి వస్తువులలో ఉండేటువంటి విలువ వారు ఎరుగుదు. In their sight, those leaves are of great value. దానికి అలాంటి వారి దృష్టిలో ఆకుల్లో చాలా విలువ ఉంది. They know how they can use them to relieve pain and suffering. మరి ఆ నొప్పి ఆ బాధ నుంచి ఎట్లు బాగవుతుందో అని వారికి ఆ సంగతి తెలుసు. The same way they are herbs. It can even take away many eye diseases. ఆ విధముగానే ఇంకా కొన్ని చెట్లు వేర్లు ఉన్నవి, అవి ఇతర అనేక రోగములను కూడా తీసివేస్తున్నాయి. ఆ కంటి జబ్బులు కూడా తీసివేస్తున్నాయి. Now here we find how that man who going about, he found a treasure whom he can use it for eternity. అయితే ఇక్కడ ఒక మనుషుడు ఉన్నాడు, ఆయన ఒక ధనమును కనుగొంటున్నాడు, నిత్యత్వమునకు దాన్ని ఉపయోగించాలని కోరుతున్నాడు. He knows how much he can change us, transform us and make us fully useful to himself. ఎందుకంటే ఆయనకు బాగా తెలుసు, ఆయన మనల్ని ఎట్లు మార్చివేసి ఆయన మనల్ని బాగు చేసి ఆయన నిత్యత్వమున గాను మనం ఎట్లు ఉపయోగించడం అనేది ఆయన తెలియదు. ఆయన యొక్క కంటిలో దృష్టిలో అన్ని కనబడుతున్నాయి. దృష్టాంతంగా చూడండి, మత్తయి సువార్తలో 17:17 మత్తయి సువార్త 17 24. And when they were come to Capernaum, they there received tribute money
came to Peter and said, "Does not your master pay tribute?" He said, "Yes." And when he was come into the house, he asked him, saying, "What thinkest thou, Simon? Of whom do the kings are there pay custom or tribute? Are they only children or of strangers?" Peter said unto him, "Of strangers." He said unto him, "Are the children free? Notwithstanding, lest we should offend them, go thou to the sea, cast a hook, take out the fish that first cometh up. When thou hast opened the mouth, thou shalt find a piece of money. And today, that take and give unto them for me and thee." పదిహేడవ అధ్యాయ మత్తయి 24 నుండి వారు కపెర్నహూముకు వచ్చినప్పుడు అరాశకెలు అను పన్ను వసూలు చేయవారు పేతృనొద్దకు వచ్చి, "మీ బోధకుడు ఈ అరాశకెలు చెల్లింపడా" అని అడిగారు. అరగా చెల్లించును అని అతడు ఇంట్లోకి వచ్చినప్పుడు అతడు మాట్లాడక ముందుగా యేసు ఆ సంగతి చెప్పి, "సీమన, నీకేమి తోచుతున్నది? ఊరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు? కుమారుల యొద్దనా అన్యుల యొద్దనా?" అని అడిగారు. అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా యేసు, "అలాగైతే కుమారుడు స్వతంత్రుడే. ఆయనను మన వారికి అభ్యంతరము కలగజేయకుండానట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరిచేలా ఒక షెకెల్ దొరుకును. దాన్ని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికి ఇమ్మని అతనితో చెప్పాను." ఆ చేపలో అక్కడ ఉన్నటువంటి ఆ డబ్బు ఉందని ఏ మనుష్య కంటికి కనబడదు. Somewhere the fish might have swallowed a piece of money. ఎక్కడనో ఎప్పుడో ఆ చేప ఆ షెకెల్ డబ్బు మింగి ఉంటుంది. Because some people throw money in the water. ఎందుకంటే కొన్ని పర్యాయములు మనుషులు కొన్ని డబ్బులు వేస్తారు నదుల్లో పారవేస్తారు. That's quite possible. That ship, that fish has swallowed a piece of money. ఒకవేళ మరి ఆ చేప సాధ్యమే ఏదో ఒక డబ్బును మింగి వేస్తుంది. But was in her mouth. Then again, Dani note lo undedi avar teliyadu. Lord is passing by that area. He knew the place, ship also, fish also. Aithe kavan Yesu Kristu aa margamlo gundaleka pranthamlo velutu undutappudu akkada unde aa chepa note lo undetuvanti aa dabbu kuda ani telisindi. So he told someone, "You go there and cast the hook." Ganaka Simon tanna nu poi galam vey. Because only want to catch only one fish only. Okka chepane pattukovala. And he wanted only one fish required. Mari aa okka chepalo kuda dantlo dabbu undi. He said the fish will first come and you take the fish. Ganaka modatiga vachetundi aa chepanu nu teesko. Open the mouth and you find the money inside. Aa note terchudu akkada mari dabbu undi. And the car was about 2 rupees. Ganaka akkada unnatundi aa dabbu 2 rupayalanta vela. Lord Jesus Christ, I could see that. కానీ యేసు క్రీస్తు యొక్క కంటికి అది కనబడుతుంది. ఇలా ఈ కెన్ సీ ఎవ్రీథింగ్. ఆయన కంటికి అన్ని కనబడుతున్నాయి. హీ న్యూ హౌ మచ్ వాల్యూ ఇస్ ఇన్ దట్ ఫిష్. ఆ చేపలో ఎంత విలువ ఉందో ఆయన తెలుసును. ఫర్ అదర్ పీపుల్ నా మచ్ వాల్యూ. వేరే వారికి దాని విషయం ఏమి విలువ లేదు. దట్ యు సీ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ కెన్ సీ ఇన్ us ద హిడెన్ ట్రెజర్. ఆ విధంగా ప్రభువైన యేసు క్రీస్తు దాచబడిన ధనము మనలో చూడగలుగుతున్నాడు. దేర్ ఇస్ సంథింగ్ విచ్ హి కెన్ ట్రాన్స్ఫార్మ్ కంప్లీట్లీ and make us a peculiar treasure, hidden treasure. Manu sampurnamuga ayana marchi vesi tana swakiyamainatuvanti dhanamuga sampajyamuga manu cheyagaligedi okati mana yandu chustunnadu. And that's why you see in Psalm 135 verse 4 we are compared to a peculiar treasure. Kanaka 135va kirtana 5va vachanamulo manamu swakiyamaina prasthistamaina dhanamu bhagyamuga enchabadutunnam. Psalm 135 verse 4 135 4 For the Lord has chosen Jacob unto himself, Israel for his peculiar treasure. యెహోవా తనకు యాకోబును ఏర్పరచుకొను తనకు స్వకీయ ధనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకొను. Peculiar treasure. స్వకీయ ధనము. The name Jacob means deceiver. యాకోబు అనగా పేరు మోసగాడు. All of us have a Jacob nature. మనందరం very bad. మనందరం కూడా మన పుట్టుక నుండే యాకోబు స్వభావమును కలిగి ఉన్నాం. But God, by coming God has become Israel. Aithe devuni yokka chethuloni gochu varana manam Israel ga avutunam. Because see how as small children we deceive our parents, then we deceive our neighbors, then go on to give somebody as we get older. Endukanaga chudandi manam inka chinna chinna pillalaga undetappudu mana tallini mana tannini etla mosam chestuntamu malli pedda vara kolidi vere manushulu kuda mosam chestuntamu. A small baby wants the mother goes on crying very loudly. Chudandi chinna pilla kuda talli daggara raavalani koreteppudu gattiga edustundi. That we cross child daggara any sickness or pain. Aa biddaku rogam vachindani edupu kaadu lega noppindani edupu kaadu. But child wants to give impression that
మోసం అడుగు ఎని బడి హియర్ హదర్ సీ ద మదర్ దట్ వే మరి ఆరాటిగా ఎవరైనా మోసం చేసినారా పిల్లలు ఇక్కడ ఉన్నారేమో తెలియదు ఎవరైనా బట్ దే స్టోల్ సంథింగ్ అయితే ఏదో ఒకటి చెప్పేశారు అదే కేక్ అదే బిస్కెట్ ఆర్ సంథింగ్ ఫర్ ద కిచెన్ సైడ్ లోగా రొట్టె కావాలనో కేక్ కావాలనో బిస్కెట్ కావాలనో కిచెన్ లో వంట చేసేది ఏదో ఒకటి కావాలని ఒక మోసం అడిగింది ఈవెన్ బిగ్ బేబీ కమ్ టు అవర్ కిచెన్ సమ్ టైం కొన్నిసార్లు బేబీ షూ బ్రైన్ కాఫీ కానీ కొన్నిసార్లు మరి పిల్లల్ని తీసుకొస్తారా బిగ్ బిగ్ బేబీ ఆ పెద్ద పెద్ద బేబీలు వస్తారు మా దగ్గరికి వచ్చాక కాఫీలు టీ అలాంటి అక్కడి నుంచి ఎత్తుకుపోతా ఉంటారు They make sure nobody is watching. వాల్ చూస్తారు ఎవరేమి ఇక్కడ చూసే వాళ్ళు లేరు దే కమ్ టు డోర్ కమ్ టు కమ్ దట్ డోర్ వి మేక్ ష్యూర్ ఆ తలుపు గుండా అవతల తలుపు గుండా ఇతర తలుపు గుండా చూస్తారు ఎవరు ఇక్కడ ఏమీ లేరు దెన్ దే టేక్ బట్ దే వాంట్ యు నో సర్ ఇస్ దేర్ గనక అక్కడ ఏదో ఉన్నది అక్కడ ఉండే తీసుకొని పోతారు దట్స్ అవర్ నేచర్ అది స్వభావం మరి వి ఆర్ బార్న్ విత్ ఏ దిస్ ఆర్ డిసెప్షన్ గనక అలాంటి మోసం చేసే స్వభావంతో మనం పుట్టినాం గాడ్ ఇస్ సో గ్రేషియస్ సో మర్సిఫుల్ దేవుడు ఎంతో కృప కలిగి ఎంతో కనికరం గలవాడు డూయింగ్ అవర్ నేచర్ ఆఫ్ కరప్షన్ అండ్ డిసెప్షన్ అండ్ డిఫాల్మెంట్ చెడిపోయినటువంటి మోసకరమైనటువంటి అపవిత్రమైనటువంటి మన మోసమును ఆయన తెలిసి హి కమ్ టు అస్ అండ్ డస్ చూస్ అస్ యాక్సెప్ట్ అస్ ఆయన మన దగ్గరికి వస్తున్నాడు మనల్ని ఏర్పరచుకుంటున్నాడు మనం చేర్చుకుంటున్నాడు అండ్ డస్ గివ్ అస్ ఎ న్యూ నేచర్ అప్పుడు ఆయన మనకు నూతన స్వభావం ఇస్తాడు ఏ డివైన్ నేచర్ దైవ స్వభావం ఇస్తాడు బై దట్ డివైన్ నేచర్ హి కెన్ bring it to us a fire aa daiva swabhavam moolamuga mana lopaliki oka dharamulu teesukoni vastunaru see second peter rendo petru and chapter 1 okati and verse 4 4 second peter chapter 1 verse 4 rendo petru okati 4 whereby are given unto us exceeding great and precious promises that by these ye might be partakers of the divine nature having escaped the corruption that is in the world past ఆ మహిమా గుణాతిశయమును బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికమైన వాగ్దానములను అనుగ్రహించున్నాడు దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకుని దేవ స్వభావమునందు పాలివారమగునట్లు వాటిని అనుగ్రహించారు సీ నో హౌ ద డివైన్ నేచర్ కమింగ్ ఇన్ టు us విల్ మేక్ us మోర్ యూస్ఫుల్ టు హిమ్ అండ్ మోర్ ఫ్రూట్ఫుల్ ఆన్ ఇటర్నిటీ చూడండి దైవ స్వభావము మన లోపలికి వచ్చడం వలన ఎట్లు మనం ఉపయోగం అవుతున్నాము ఎట్లు మనం నిత్యత్వం కొరకైన ఫలములు ఫలిస్తున్నాము దట్స్ వై యు సీ గోస్ ఆన్ కాలింగ్ ఎనీబడీ టు కమ్ టు హిమ్ హి నోస్ బై ద సేమ్ పవర్ హి కెన్ మేక్ యు టు హిమ్ అందులో బట్టి ఆయన ఇక్కడ అక్కడ వెళుతూ నా యొక్కకు రండి అని పిలుస్తున్నాడు ఎందుకంటే వారి ద్వారా ఆయన ఏమి చేయగలను అని ఆయన ఎరిగి ఉన్నాడు గోయింగ్ బై హిస్ జడ్జ్మెంట్ All of us have become like a filthy rag. Ganaga, according to this, we are such a poor. Man, under our kuda, muriki gudala lanti varamaina. Every human being, before God is sinner. Prati manushulu kuda, devuni yedata paapi gaunar. All have sinned with no exception. Ye bedam ledu, andaru paapam ches. That's why we as human beings, whosoever we are only fit to be compared. The filthy, dirty rag, and unclean rag. And the paapulam ga mana mandramu mana evarainanu sare manamu praraveyabadinaatvanti muriki gudalaagana unnam. Because going by our ordinary condition, God cannot make use any of us. Endukante mana yokka saamaanyamaina sthitini batti chuste evarini kuda prabhu upayogam chesukoledu. But he had to transform us to make us a filthy rag. Aithe aayana mananu sakiya dharamuga cheyidugaanu mananu maarchavalasi unnadi. You find this diamond. Meer chudandi yokka రత్నము ముత్యములు డైమండ్ రియల్లీ ఇస్ ట్రాన్స్ఫార్మ్డ్ చార్కోల్ గనక ఈ యొక్క రత్నము ఇలాంటి ప్రశస్తమైన రాయి బొగ్గులో నుండి చేస్తున్నారు యు కీప్ ఎ చార్కోల్ ఇన్ సమ్ ప్రెషర్ ఫర్ లాంగ్ టైమ్ మచ్ హీట్ ఒక బొగ్గును చాలా వేడిని కలిగి చాలా ఒత్తిడి కలిగినదిగా పెంచేటప్పుడు ఇట్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ టు ఎ వెరీ ప్రెషస్ షైన్ డైమండ్ అది చాలా ప్రెషర్ అండ్ బై హీట్ చాలా ప్రశస్తమైనటువంటి ప్రకాశమానమైనటువంటి ఒక రత్నముగా ఆ ఒత్తిడి ఆ వేడి వలన అది మార్చబడుతుంది యు అనలైజ్ దిస్ కంపోజిషన్ బై కెమిస్ట్రీ ఇస్ ఓన్లీ ఎ కార్బన్ గనక దానిని పరీక్షించి పరిశీలన చూస్తే అది అంత ఒక బొగ్గు లాంటిది And yet, the same thing can become very precious diamond. అట్లా ఇప్పటికీ అది చాలా ప్రశస్తమైన రత్నముగా మార్చబడును Now you find how every one of us can become unto God a peculiar treasure. And a pearl gear price aalamuga mana okkokaram kuda chaala viluvainaatvanti swakiyamaina dhanamuga manamu ochyamuga cheyabadutunnam that pearl also is produced by suffering and pain aa muchyam anedi kuda chaala shramalo baadhalo gunda erpadutundi in the sea
సముద్రములో there some sea grain some grain of sand enters ఎప్పుడైతే మరి సముద్రపు యొక్క ఇసుక మరి ఒక జంతువు ఉండేటువంటి చిన్న కప్ప it gives pain దానిలో చేరేటప్పుడు దానికి నొప్పి కలుగుతుంది as far as leave you find there some coming out then the fluid comes out dal lorundi kontha rasam karinattu ga vastundi and the fluid becoming solid becomes part appudu dal lorundi karinattuvanti rasayamu adi gattiga erpadi adi muchyam avutundi same you find the silk also come like a pain atlane mari pattu kuda atla badalu undustundi silk were in pain that produce the silk ee aka pattu kaliginchatuvanti aa purugu adi badalo gunda danni teesukoni so god lord is our creator He wants to have pearl of great price. దాని ప్రభువైన యేసుక్రీస్తు మహా విలువైనటువంటి ఒక ముత్యముగా ఉండాలని కోరుతున్నాడు. He wants to use that pearl in his own heavenly building. ఆ ముత్యమును ఆయన తన యొక్క పరలోక కట్టడములో ఉంచగోరుతున్నాడు. That's why he's going about seeking to save sinners. They may become a part of the heavenly house. అందరూ బట్టి ఆయన వెళ్ళుచు వెతుకుచు పాపిని రక్షించి తన యొక్క పరలోక ఇంటిలో ఒక భాగముగా కట్టగోరుతున్నాడు. When we first come to him, we are fully of foolishness. And all kind of ignorance. మొట్టమొదటిగా మనం ఆయన యొద్దకు మొదటిసారి వచ్చినప్పుడు మనమందరం బుద్ధిహీనులముగా నిష్ప్రయోజనమైన వారముగా ఉన్నాం. First question. మొదటి కొరింథీయులు. And chapter 1. ఒకటి. Psalm 27. 27. God has chosen the foolish things of the world to confound the wise. God has chosen the weak things of the world to confound things which are mighty. And base things of the world, things which are not, things despised, has God chosen yea, things which are not, doing not things that are. జ్ఞానులను సిగ్గుపరచుకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచుకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు ఆయన శతాబ్దముల కొలది దేవుడు ఇలాంటి పద్ధతి కలిగి He has been seeking and saving these foolish vessels and through them confounding wise and mighty men ఇలాంటి బుద్ధిహీనమైనటువంటి బలహీనమైనటువంటి పాత్రలను ఏర్పరచుకుని అలాంటి వారి ద్వారా జ్ఞానులను మరి వివేకులను బలవంతులను సిగ్గుపరిచినారు కొన్నిసార్లు మనం ఏం తెలుస్తామంటే కొంతమంది మనుషులు చూచి వీరు చాలా గొప్పవారు చాలా జ్ఞానం గలవారు దేవునికి చాలా ఉపయోగం అవుతారు Then many more become Christian. మనం అనుకుంటాం ఫలాని ఫలాని ఆయన క్రైస్తవుడు అయితే ఆయన బట్టి చాలా మంది క్రైస్తవులు అవుతారు అనుకుంటాం God is so wise and so well known we think by his becoming Christian many more follow ఎందుకంటే ఆయన చాలా జ్ఞానము గలవాడు చాలా ప్రఖ్యాతి గలవాడు గనుక ఆయన క్రైస్తవుడు అయిపోతే ఇంకా చాలా మంది క్రైస్తవులు అయిపోతారని తలస్తాం But going by the history we find out God has chosen everywhere foolish vessels weak vessels despised vessels rejected vessels to confound the mighty and great men అయితే చరిత్ర ప్రకారం చూస్తే బైబిల్లో జ్ఞానులను బలార్జులను బలవంతులను సిగ్గుపరచుటకు ఆయన బలహీనులను శక్తి లేని వారిని బుద్ధిహీనులను మతిహీనులను బలహీనమైన వారిని ఏర్పరచుకున్నారు Having chosen the vessel, which were despised and hated and rejected, now they become in God's hand instruments to work out His purpose. Nanaka trunikarinchabadi, nirakarinchabadi, enikalekunda cheyabadinatundi aa paathranu ayana teesukoni, aani upayogakaramaina paathraga chestunnadu. Another example in God's word, Devuni vakyamulo maroka drushtantam chudochu. In 1 Samuel chapter 30. Mari samayalu 30. First book of Samuel and chapter 30. Mari samayalu gandhamu 30 adhyayam. First book of Samuel and chapter 30 Mother Samuel 30 from the verse 11 father kondu nundi to great responsibility mana kalistu avutaru appudu and now we see that in the beginning of the chapter how David and men are gear sorrow chudandi ee adhyayamlo modata chuste Davidu ayana tho unna prajalu bahu dukkhamlo unnaru they wept so much There no more power left to weep. వారంతా గట్టిగా ఏడ్చినారంటే ఏడవ శక్తి లేనంత అయిపోయింది. That was four. నాలుగో వచనం. Then David and the people they were with him lift up their voice and wept until there no more power to weep. ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవంతగా బిగ్గరగా ఏడ్చింది. Their loss was so great. అంత దుఃఖమైన నష్టం కలది. Their women and children all were taken captive by the Amalekites while they were away. వారి భార్యలు వారి పిల్లలు వారి ఆస్తి వారు అంతా కూడా ఆసిక్లలో ఉన్నటువంటి వారందరూ వాళ్ళు లేనప్పుడు అంతా వచ్చి అమాలేకి తీసుకున్నారు Now they are sorrow. ఇప్పుడు చాలా దుఃఖంలో ఉన్నారు. You don't know how to recover what they have lost. వారు పోగొట్టుకున్నది ఎట్లా మళ్ళీ వస్తుందో తెలియదు. Now having heard the voice of God, they began to pursue the Amalekites. వారు ఇప్పుడు దేవుని యొక్క స్వరమును వింటూ అమాలేకీయుల వెంట వెళ్తున్నారు. And on the way, they see this man
almost dying. మార్గములో ఒక మనిషిని కనుగొన్నారు పర ప్రాణంతో ఉన్నాడు. The master said now he's no good. గనక ఇప్పుడు ఆ యజమాని అనుకున్నాడు ఇక ఈ మనిషిడు ఏం పనికి రాడు. The master was Egyptian. అతడు ఐగుప్తీయుడు. And he left him there. అక్కడ విడిచిపెట్టిపోయాడు. They lay there in the field for 3 days and 3 nights. పొలంలో అక్కడ 3 రాత్రి మగళ్ళు పడి ఉన్నాడు. Almost dying, no strength. ఇంకా దాదాపుగా చచ్చిపోతున్నాడు ఇంకా ఏం బలం లేదు. So in the eyes of Egyptian, that man of no value. గనక ఐగుప్తీయుల యొక్క దృష్టికి ఇంకా మనిషికి ఏం విలువ లేదు. That they used to a dirty paper. They threw him in the field. పరికమాల కాగితాన్ని మనం పారవేసినట్లు వారు పొలంలో పారవేసినారు. They would make any provision for his food or for his comfort. పరికాయ ఆయన భోజనమునకు మరి ఆయన సుఖమునకు ఆయనకి నెమ్మదికి ఏమీ చేయలేదు. They left him there. అట్లా వదిలిపెట్టారు. He was in their sight of no use. వారి దృష్టిలో ఏం పనికి రాడు. Same as our condition. అట్లనే మన స్థితి కూడా ఉంది. We are lying in the field of no use to anybody. మన పొలంలో ఎవరికి పనికి రాకుండా పడిపోయిన వారం ఉన్నాం. That's our true inward human condition. అది మన యొక్క నిజమైనటువంటి మన ఆంతర్య మానవ స్థితిగా ఉన్నది. Of no real use to God. దేవునికి నిజమైన ఉపయోగం ఏమీ ఉండదు. Now David as the man saw that man in the field. ఇప్పుడు ఆ దావీదు ఉన్నటువంటి ఆ మనుషులు ఆ పొలంలో పడి ఉన్నటువంటి ఆ మనిషిని చూచారు. And they felt sorry for him. ఆ మనిషిని చూచి చాలా దుఃఖపడ్డారు. They gave him some water to drink, some raisin. Something. అప్పుడు ఆ మనిషికి ఏం చేశారంటే కొంచెం తాగడానికి నీళ్లు ఇచ్చినారు కొంచెం ద్రాక్ష పండు ఇచ్చినారు కొంచెం అంజూర పండు పెట్టినారు. అప్పుడు ఆయన కొంచెం ప్రాణం వచ్చింది. ఇప్పుడు ఏం చేశారంటే ఆ మనుషుని యొక్క సహాయం వలన ఇప్పుడు అమాలేకులు వెళ్ళినటువంటి మార్గం కనుగొన్నారు. ఇప్పుడు వీరికైతే చాలా విలువైన మరి పోయే దాటిపోయే వారికి కూడా పనికిరాడు. గూగుల్ బాధర్ అబౌట్ ఎ డైయింగ్ మ్యాన్. చచ్చిపోయే మనిషి విషయం ఎవరు చింతిస్తారు? సో వీక్ అండ్ సో యూస్లెస్. అంత బలహీనంగా అంత నిష్ప్రయోజనం. అండ్ యట్ హి వాస్ ది మీన్స్ ఆఫ్ ఎ గ్రేట్ రికవరీ ఫర్ ఆల్ ది మెన్ ఆఫ్ డేవిడ్. అట్లయినప్పటికి దావీదు మనుషులకును వారి అందరికి ఎంతో సంపాదించుటకు సహాయం చేసిన వాడు. బిఫోర్ దట్ దే వర్ క్రైయింగ్ లౌడ్లీ. దానికి ముందు అయితే శక్తి లేక టు హూమ్ టు గో టు వాట్ టు డు. ఎవరి యొద్దకు పోవాలా ఏం చేయాలా ఏం తెలియకుండా ఉన్నారు. దట్ మ్యాన్ బికేమ్ యూస్ఫుల్ వెసల్. కనుక ఇప్పుడు ఈ మనుషుడు వారికి ఉపయోగకరమైనటువంటి పాత్ర అయినాడు. అండ్ దట్స్ వై యు సీ గాడ్ ఇస్ అందుకొరకే దేవుడు మనలను వెతుకుతున్నాడు. ఈవెన్ దో వి హావ్ బికమ్ అబ్సల్యూట్లీ యూస్లెస్ టు అవర్ ఫెలో మ్యాన్ మనము ఈ భూమి మీద మనుషులకు పనికి మాలిన వారంగా ఉన్నప్పటికీ గాడ్ హ్యాండ్ వి కెన్ బి ఎటర్నల్లీ యూస్ఫుల్. అయితే దేవుని హస్తములో మనం శాశ్వతంగా ఉపయోగం అవుతాం. అండ్ వి కెన్ బికమ్ అంటు హిమ్ ఏ పిక్యూలియర్ ట్రయర్ అండ్ ఎ పర్ల్ ఆఫ్ గ్రేట్ ప్రైస్. మనము ఆయనకు స్వకీయమైన ధనముగా అవుతాము మహా అమూల్యమైన ముత్యముగా అవుతాము. లార్డ్ జీసస్ క్రైస్ట్ హస్ ఫినిష్డ్ given all what he had. ప్రభువైన యేసుక్రీస్తు తనకున్న అంత కూడా ఇచ్చి వేసినాడు. He gave all what he had. తనకున్న అంత ఇచ్చి వేసినాడు. That's why unto him we are so precious. అందును బట్టి ఆయనకు మనం ఎంతో విలువైన వారం. So only when you go to heaven then you know exactly how much precious we are to him. నీవు పరలోకం పోయిన తర్వాతనే మనం ఆయనకు ఎంత విలువైన వారం అనేది అప్పుడు తెలుసుకుంటాం. We are reminded God for again and unto God we are very precious. దేవుని యొక్క వాక్యం మళ్ళీ మళ్ళీ మనకు జ్ఞాపకం చేసేది ఏమిటంటే మనం ఆయనకు ఎంతో ప్రశస్తమైనటువంటి వారం. Book of Exodus 7:19. కాండం 19వ అధ్యాయంలో and verse 5. 5. Now therefore ye will hear, obey my voice indeed and keep my covenant, then ye shall be a peculiar treasure unto me of all people. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనలు అనుసరించి నడిచిన పక్షమందు మీరు సమస్త దేశ జనములలో నాకు స్వకీయ సాంపాద్యమగుదురు. జనములలో నాకు స్వకీయ సాంపాద్యమగుదురు. గాడ్ ఇస్ ఏ పెక్యులేటరీ అంటు మీ. దేవుడు అంటాడు నాకు మీరు స్వకీయ సాంపాద్యం. ఇన్ ది ఐస్ ఆఫ్ గాడ్ దేవుని దృష్టిలో ఈవెన్ దో బిఫోర్ ఫెలో మెన్ వి మే రిమైన్ ఫూలిష్ అండ్ స్టూపిడ్ మనుషులందరూ ఎదురు పెట్టుంటామంటే
బుద్ధిహీనులముగా పనికిమాలిన వారముగా నిష్ప్రయోజకులముగా లెక్కకు లేని వారము ఉండవచ్చు బట్ వన్స్ వి రిపెంట్ ఆఫ్ అవర్ సిన్ అయితే ఒకసారి మన పాపముల విషయమై మారు మనసు కన్ఫెస్ దెం మనము పాపములు ఒప్పుకున్న తర్వాత ఐ సారీ ఫర్ దెం వాటి కొరకు దుఃఖపడిన తర్వాత అండ్ గెట్ దెం ఫర్గివెన్ బై లార్డ్ జీసస్ క్రైస్ట్ మన పాపములన్నీ ప్రభు యేసుక్రీస్తు క్షమించిన తర్వాత అండ్ బిలీవింగ్ దట్ హి డైడ్ ఇన్ అవర్ స్టెడ్ ఫర్ అవర్ సిన్ ఆయన మనకు బదులుగా మన పాపముల కొరకై చనిపోయినాడని మనం నమ్మిన తర్వాత అండ్ షెడ్ ది బ్లడ్ టు క్లీన్ us ఆయన మనలను కడుగుటకై ఆయన రక్తమును కార్చాలని నమ్మితే రోజు గేన్ లివ్ ఇన్ us ఆయన మనలోనే జీవించుటకై తిరిగి లేచినాడని నమ్మినప్పుడు దట్ కైండ్ ఆఫ్ ఫేత్ It goes on working us. All our faith in the manalo creates its own. And goes on working until we are fully transformed and become, in His sight, a wonderful treasure. Manalo yenta vala kadi kariyamu jariyistunna ante manamu sampurnamuga marchabadi ayanaku sampurnamaina dhanamuga cheyabadi anta lagana marchestu. The mystery that we would be unto God more useful than the angels. Marvam emante ippudu దూతల కంటే ఎక్కువగా మనము దేవునికి ఉపయోగం అవుతాం బికాజ్ గాడ్ మెనిఫోల్ విజ్డమ్ ఇట్ కెనాట్ బి రివీల్డ్ టు ది ఏంజెల్స్ ఇట్ ఇస్ గోయింగ్ టు బి రివీల్డ్ టు దోస్ హూ ఆర్ నౌ బీయింగ్ సార్ట్ బై హిమ్ ఎందుకంటే దేవుని యొక్క అనేక విధములైనటువంటి ఆ సర్వజ్ఞానము దూతల ద్వారా బయలుపరచలేనటువంటిది మన ద్వారా ఇప్పుడు వెతికి రక్షించే వారి ద్వారా బయలుపరచబడి ఉన్నాడు దట్ ఇస్ ఎఫెసియన్స్ థర్డ్ చాప్టర్ ఎఫెసియన్స్ మూడో అధ్యాయం నెంబర్ 10 10 To the intent, now unto the principalities and powers in heavenly places might be known by the church the manifold wisdom of God. దేవుని యొక్క నానా విధములైనటువంటి జ్ఞానం ఇప్పుడు తెలియబడాలని ఉద్దేశించను సంఘము ద్వారా. What a mystery! ఎంత గొప్ప మర్మం! God manifold wisdom. Even by angels. దేవుని యొక్క అనేక విధములైనటువంటి జ్ఞానము దూతల ద్వారా బయలుపరచబడలేదు. It has to be revealed by those who are now being sought by Lord Jesus Christ and are being transformed by Him. ఇప్పుడు ఎవరెవరైతే ప్రభు యేసు క్రీస్తు వలన ఆయన వెతకబడి లేక ఆయన వెతికి ఎవరైతే రక్షిస్తున్నాడో వారి ద్వారా బయలుపడేవారు. Now when you see a thing in the beginning, చూడండి ఒక వస్తువును మీరు మొదట చూసినప్పుడు, you don't know its usefulness. దాని ఉపయోగం నీకు తెలియదు. When they first discovered the oil, మొట్టమొదట తైలం లేక నూనె కనుగొన్నారు. That time they never knew what it contained. How you should know? కనుక దానిలో ఏమేమి ఉంటుంది దాన్ని ఎట్లా ఉపయోగించాలా ఏమిటని ఎవరు తెలియదు బికాజ్ ఇట్ ఇస్ ఫుల్ ఆఫ్ ఆల్ కైండ్ ఆఫ్ డర్ట్ ఎందుకంటే దాంట్లో అన్ని విధములైనటువంటి చెత్త ఉంది దెన్ విత్ వెరీ హై టెంపరేచర్ దే బిగాన్ టు రిఫైన్ ఇట్ అప్పుడు వారు బాగా వేడి చేసి దాన్ని చాలా స్పష్టం నిర్మలపరిచినారు ఇట్ వెరీ హై టెంపరేచర్ ఆ ఎక్కువ వేడి ఇచ్చే అండ్ బికమ్ వేపర్ అప్పుడు అదంతా మరి ఆవిరి అయింది దెన్ దే ఫౌండ్ అవుట్ దట్ ఫిల్తీ డర్టీ స్టఫ్ కంటెయిన్ Something very useful. గనక ఇప్పుడు ఆ పనికి మాల రోతా చెత్త కలిగిన అంత కూడా ఎంత ఉపయోగకరమైందని తెలుసుకున్నారు. Then they discovered petrol and other projects of same kind. ఆ విధముగానే పెట్రోల్ నూనె ఇతరమైనటువంటి నూనెలు అలాగే కనుగొన్నారు. But before that, they never even think about it. అయితే దాని విషయం మొదట ఏమిటని తెలియదు. But they first found only like very filthy, dirty water. మొట్టమొదట దాన్ని చూసినప్పుడు అదేదో రోతగా మరి చెత్తతో ఉన్నటువంటి నీళ్ళలా కనబడింది. By person who knew something about it, they discovered its real value. I say, our manushu dani kisponi kalisponi kanugunna vaadu danlo undi viluva telusukunnaru. They were the land like a desert. Akkada oka desam anta edarla undi. When you go to Arabia and go to these Gulf area, అరేబియా గల్ఫ్ ప్రాంతం పోతే మైళ్ళ మైళ్ళ దూరము ఇసుక ఎడారే గానీ ఇంకేం ఉండదు నో బుష్ నో టీ వెరికాయ నో సరే వాడ్డూన్ హ్యాబిటేషన్ ఎక్కడెక్కడైనా ఏ పొద గానీ మొక్క గానీ చెట్టు గానీ ఆకు గానీ పచ్చగా ఏమి కనబడదు అది నిలబడడానికి కానీ ఉండడానికి కానీ ఎవరికి ఇష్టపడదు మరొకటి సమయంలో కొన్ని ఏళ్ల కిందట ఆయిల్ అదే ప్రాంతంలో నూనె కనుగొన్నారు Now you find many wonderful cities like there. ఇప్పుడు చూస్తే అక్కడ చుట్టంత అద్భుతమైన పట్టణాలు కట్టుకున్నారు. Many wonderful buildings have come up. అద్భుతమైన the past 30 years only. ఈ 13 సంవత్సరాల్లో అద్భుతమైన భవనములు కట్టినారు. People were riding on donkey before. Now they are flying in aeroplanes. ఇంతకు ముందు అక్కడంత గాడిదల మీద ఎక్కి ఆ ప్రాంతాల్లో సంచారం చేసేవాళ్ళు ఇప్పుడు విమానాల మీద ఎక్కి ఎగురుతున్నారు. In short time they become so great. కొద్ది కాలంలోనే అంత ధనవంతమైన What a transformation. చూడండి ఎంత మార్పు అయిపోయింది. That does a place absolutely no use anybody become so wealthy in the whole area. ఎడారి స్థలము ఎవరికి పనికి రానటువంటిది అయంతో ఆ ప్రాంతం అంతా ఇప్పుడు మారిపోయింది. See, we are like a desert only. మనం కూడా ఎడారి లాగానే ఉన్నాం. That's why God's world we are compared to a howling wilderness. అందుకొరకే ఇది భయంకరమైన అరణ్యముగా పోల్చబడుతున్నది. And our God's world. దేవుని వాక్యములో we are so barren and మనం అంత నిష్ఫలితమైనటువంటి వారం అయిపోయింది. Yet, by God's power,
we can be only transformed. అట్లా అయినప్పటికీ దేవుని యొక్క శక్తి చేత అద్భుతంగా మనం మార్చబడుతున్నాం. God wants us to you to be used by him. దేవుడు మనలను నిత్యత్వంలో ఎల్లప్పుడు ఉపయోగించాలని కోరుతున్నాడు. That's why the coming new creation, coming new kingdom will be governed by angels. దానికి గాను రానయినటువంటి ఆ నూతన రాజ్యము ఏలడానికి దూతలకు అప్పగించడం లేదు. హెబ్రీ సెకండ్ చాప్టర్ హెబ్రీలకు రెండవ అధ్యాయం నంబర్ 5 5 హెబ్రీ సెకండ్ చాప్టర్ హెబ్రీలకు 2 నంబర్ 5 5 ఫర్ ఆన్ ది ఏంజెల్స్ Happy God put a subjection in the world to come. May we speak. మనము మాట్లాడుతున్న రాబు లోకమును ఆయన దేవదూతలకు లోపరచలేదు. Verse 6. ఆరవచనం. But certain place verse 35 saying, what is the man not mindful of him? A son of man thou wittest him. అయితే ఒకడు ఒక చోట ఇలాగ దృఢముగా సాక్ష్యం ఇస్తున్నాడు. నీవు మనిషిని జ్ఞాపకం చేసుకుంటకు వాడు ఏపాటి వాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటి వాడు? This world which you see now will pass away. ఇప్పుడు మనం చూసేటువంటి లోకము గతించిపోయేది. How so wonderful may look to you. ఎంత అద్భుతంగా కనబడినదైనా సరే. One day it must pass away. ఒక దినమున గతించిపోవాలి. There will be a new creation. నూతన సృష్టి ఉన్నది. To show forth God's full glory. May not be governed by angels. ఆ నూతన సృష్టిని దూతలు పరిపాలన చేయరు. What a mystery. చూడండి అది ఎంత గొప్ప మర్మం. They are mighty angels. బలమైన దూతలు ఉన్నారు. We saw in the morning. ఉదయకాలం మనం విన్నాం. In Psalm 103 verse 20. 103వ కీర్తనలో 20వ వచనంలో. The angels who excel in strength. బలశూరులైనటువంటి దూతలు. Mighty angels. బలాచ్యమైన దూతలు. And they are can't be numbered so many. వారు లెక్కలేనంత మంది ఉన్నారు. Revelation chapter 5 verse 11. ప్రకటన 5:11లో. There are so many. ఎందరో ఉన్నారు. Thousands of thousands and thousands of thousands. వేల వేల కోట్ల కొలది వేల మనుషులు ఉన్నారు. Full of brightness and glory. మరి ప్రకాశము ప్రకాశిస్తున్నారు. Luke 24 and verse 4. లూకా 24:4లో. And yet we are told the coming new creation will not be governed by the angels. అట్లయినప్పటికీ రానయినటువంటి ఆ నూతన సృష్టిని దూతలు పరిపాలించరు. Even though they are mighty angels, many angels, and full of obedience. బలశూరులు అసంఖ్యాకములైనటువంటి మరి అటువంటి దూతలు అనేకులైనప్పటికీ. And they full of glory. వారు మహిమతో నిండి ఉన్నారు. Whenever they appear in shining garments. ఎప్పుడు కనబడాలనుకున్నప్పటికీ ప్రకాశమానమైన వస్త్రములతో కనబడతారు. And they constantly obey God's commandments. ఎల్లప్పుడు దేవుని ఆజ్ఞలకు లోబడుతుంటారు. Yes, it says here. ఇక్కడ ఉంది. That the coming new creation will not be given by angels. Rabu. And the angels have not put a subjection on the world to come. రాబో లోకము మాట్లాడుతున్న లోకమును దేవదూతలకు లోపరచలేదు. అవడే మిస్టేక్. ఎంతో మర్మం కదా అది. వీ పీపుల్ హు ఆర్ నౌ బీయింగ్ రీడీమ్డ్ బై అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ హావ్ ద ప్రివిలేజ్ టు గవర్న్ దేర్ ఇన్ దర్ కింగ్డమ్. మనము ఇలాంటి ప్రజలము ప్రభు యేసు క్రీస్తు వలన ఇప్పుడు రక్షించబడుతున్నటువంటి మనము ఆ రానయ్యన్న లోకమును ఏలవలసినది. ఫిల్తీ రాగ్ డర్టీ రాగ్ కెన్ బికమ్ గవర్నర్స్ ఇన్ హెవెన్లీ కింగ్డమ్. మురికి గుడ్డలు రోత గుడ్డలు దేవుని యొక్క రాజ్యంలో అధిపతులు అధికారులు అవుతున్నారు. బికాజ్ ఆఫ్ ది ట్రాన్స్ఫార్మింగ్ పవర్ ఆఫ్ ప్రెషర్ బ్లడ్. ప్రశస్త రక్తం ద్వారా మార్పు కలిగించేటువంటి ఆ శక్తి వలన ఇన్ అవర్ సెల్ఫ్ యు ఆర్ నథింగ్. మనలో మనది ఏమి లేదు. బట్ వెన్ వి క్లెయిమ్ ఇట్ టు అస్ ద ప్రెషర్ బ్లడ్ ఫర్ క్లెన్సింగ్ బై ఫేత్. మన విశ్వాసం ద్వారా ఆ ప్రశస్త రక్తం ద్వారా మనం కడగబడాలని కోరేటప్పుడు ద బ్లడ్ హ్యాస్ ద పవర్ టు కీప్ అస్ సో క్లీన్ అండ్ ట్రాన్స్ఫర్మబుల్. మనలను అంతగా పవిత్రం చేసి అంతగా మార్పులోనికి తెచ్చేటువంటి శక్తి ఆ రక్తంలో ఉన్నది. హావ్ యు బికమ్ గాడ్స్ గవర్నర్స్ ఇన్ ద కమింగ్ న్యూ క్రియేషన్. అప్పుడు రానైనటువంటి నూతన సృష్టిలో దేవునికి మనం అధిపతులముగా అవుతాం. అండ్ దట్స్ వై నౌ గాడ్ ఇస్ సీకింగ్ us. అందును బట్టి దేవుడు ఇప్పుడు మనల్ని వెతుకుతున్నాడు. టు మేక్ us his kings and co-workers and governors in the coming new creation. మనలను ఆయన రాజులుగాను మనలను ఆ యొక్క అధిపతులుగాను రానయ్యన్న నూతన సృష్టిలో ఉంచబోతున్నాడు. బట్ దేవుల్ వుడ్ లైక్ us to leave his kingdom and join his kingdom. అయితే అపవాదం ఏం చేస్తాడంటే సాతాను ఆయన రాజ్యం నుండి మనం వదిలిపెట్టబడి ఆ రాజ్యంలో పోయేది ఇష్టం లేదు. టు కీప్ us in bondage. మనం దానసత్వంలో ఉంటున్నాడు. దట్స్ హౌ సీ జేకబ్స్ ఫాదర్ లా ట్రైడ్ టు కీప్ ఇన్ బాండేజ్ బై మెనీ ఆఫర్స్. అందుకొరకు యాకోబు యొక్క మామ ఎన్నెన్నో వాటిని ఆయన ముందుంచి పెట్టి ఆయన దాసత్వంలో ఉంటారని కోరి కొంతకాలం వరకు మోసపోయినాడు. చాలా వదిలినాడు. బట్ హీ నెవర్ బికేమ్ రియల్ హ్యాపీ. అయితే నిజంగా సంతోషించలేదు. ది బుక్ ఆఫ్ జెనసిస్ ఆది కాండం చూడండి అండ్ చాప్టర్ 31 31 బుక్ ఆఫ్ జెనసిస్ అండ్ చాప్టర్ 31 ఆది కాండం 31 ఫస్ట్ ఆఫ్ ఆల్ బి చాప్టర్ 30 సారీ మొదటిగా చూడండి 30లో జెనసిస్ అండ్ చాప్టర్ 30 ఆది కాండం 30 అధ్యాయము and verse 25 25 it came to pass when Rachel had bound Joseph that Jacob said to Laban send me away I may go out to my own place and to my country
రాయలు యోసేపును కరిన తర్వాత యాకోబు లాబాను చూచి నన్ను పంపివేయేమో నా చోటికిని నా దేశమునకును వెళ్ళలేదు. గాడ్ హస్ టోల్డ్ జాకబ్ బిఫోర్ హ్యాండ్ దట్ హి విల్ బ్రింగ్ హిమ్ బ్యాక్ టు బెథెల్ యాజ్ హి వాస్ ఫ్లీయింగ్ అవే ఫ్రమ్ ఇస్రాయెల్ బ్రదర్. దావీ దేవుడు యాకోబు ముందుగానే చెప్పినాడు ఏసావు యొద్ద నుండి పారిపోయేటప్పుడు ఆయన నిన్ను మళ్ళీ దేశము తీసుకుని వస్తా అని చెప్పినాడు. సో దేర్ దట్ హి వాస్ టు రిసీవ్ ఫ్రమ్ గాడ్ ఎ టూ బ్లెస్సింగ్ గనక అక్కడనే దేవుని యొక్క నిజమైన ఆశీర్వాదం ఆయన దొరుకును. దట్ గాడ్ వాస్ give promise to him devudu ayanaku vaagdanam istunnadu that chapter 28 book of genesis 28th adhyayamlo aadikandamu and verse 13 13 lo behold the lord said I am lord god almighty lord god abraham the father god of isaac the land where thou liest we will give it and thy seed mari yehova adani paiga nilichi nenu ni tandri aina abraham devudunu isaaku devudunu aina yehovanu nuvu pandukoni unna ee bhoomini neeku ni santanamunaku ichchadu that's the place where god wanted him to స్థలమే ఆయన స్వాధీనం చేసుకోవాలని దేవుడు కోరినాడు. దట్ వై నౌ జాకబ్ ఇస్ వాంటింగ్ టు కమ్ బ్యాక్ టు సేమ్ ప్లేస్ కనుక యాకోబు అదే స్థలానికి మళ్ళీ రాగొట్టాడు. బట్ బేసికల్ వే హిస్ ఫాదర్ లార్డ్ టెంప్టెడ్ హిమ్ స్టే బిహైండ్ అయితే చాలా ఉపాయంతో ఆయన మామ వారిని మోసం చేసినాడు. నౌ చాప్టర్ 30 30 అధ్యాయం అండ్ వర్స్ 27 27వ వచనం లాబన్ సెడ్ టు హిమ్ ఐ ప్రే దీ ఇఫ్ ఐ హావ్ ఫౌండ్ ఫేవర్ ఇన్ థై ఐస్ టారీ ఐ హావ్ లర్న్డ్ బై ఎక్స్పీరియన్స్ Lord have blessed me for thy sake అందుకు లాబాను అతని చూచి నీ కటాక్షము నా మీద ఉన్నదలా నా మాట వినుము నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించాలని శకునము సూచి తెలుసుకొంటిదని చెప్పాను. And he said appoint me thy wages that give it మరి అతను నీ జీతం ఇంత నాతో స్పష్టంగా చెప్పుము అది ఇచ్చదను. And these words he did tempt him ఈ మాటలు ఆయన శోధన అయిపోయి. Now you tell me what can I wages you God గనగ ఇప్పుడు ఏం జీతం ఎంత నీకు ఇయ్యాలో చెప్పు. ఇప్పుడు అట్ దట్ టైం ఆ సమయంలో చెప్పొచ్చు. నో గాడ్ మెట్ మీ ఇన్ ఎ డ్రీమ్ హి స్పోక్ టు మీ అండ్ ఐ మస్ట్ గో బ్యాక్ టు వై సేమ్ ప్లేస్ లేదు దేవుడు నాతో మాట్లాడినాడు నా స్వప్నంలో దేవుని నేను చూచినాను నేను తప్పక మళ్ళీ తిరిగి వెళ్ళిపోవాలి. ఐ వాంట్ టు గో అండ్ జస్ట్ మై ఇన్హెరిటెన్స్ నేను పోయి అక్కడ నా స్వాస్థ్యమును స్వాధీనం చేసుకోవాలి. బట్ హి వాజ్ డిసీవ్డ్ బై ది ఆఫర్ ఆఫ్ లాబాన్ అయితే అట్లా చెప్పకుండా లాబాన్ చెప్పిన మాటలకు మోసపోయినాడు. అండ్ హి అగ్రీ టు స్టే బిహైండ్ by the own term ganaka thane tana santa kaalam nirnayinchukoni undipoyaru. Even though he became very wealthy and prosperous aka chaala bhagyavantulainaadu chaala vardhilinaadu verse 43 43 vachanam the man increased in exceedingly and had much cattle and maid servant and men servant and camels and asses aa prakaram aa manushudu atyadhikamga abhivruddhi pondi vistaramaina mandalu daasilu daasulu ontelu gaadalu galavaadayam. But he got all that by tricks by deception ganaka ivanni kuda mosamu upayam cheta kaligine. He learned that trick by the shepherds of the country ganaka aa upayam akkada unnatuvanti aa deshamulo manda kaapuralu chestaru. By the shepherds trick he became more prosperous ganaka aa manda kaapuleka karra daani valana taanu ekkuva vardhilinaadu. But he lost faith and peace అయితే విశ్వాసము సమాధానం పోయింది. ఓన్లీ యాజ్ హి కేమ్ బ్యాక్ టు బెథెల్ హౌస్ ఆఫ్ గాడ్ దేర్ హి ఫౌండ్ ట్రూ పీస్ ఎప్పుడైతే తిరిగి వచ్చినాడో మళ్ళీ వెనక్కి వచ్చినాడో బేతేలుకు వచ్చినాడో అప్పుడే నిజమైన సమాధానం వచ్చింది. గాడ్ టు సే అగైన్ అగైన్ మళ్ళీ దేవుడు మళ్ళీ మళ్ళీ చెప్పినాడు. 31 జెనసిస్ ఆదికాండ 31 వర్స్ 3 3 లాస్ట్ లెటర్ టు హిమ్ జాకబ్ రిటర్న్ అండ్ థై ఫాదర్ అండ్ థై కిండ్రెడ్ అండ్ ఐ విల్ బి విత్ థీ అప్పుడు యెహోవా నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళము నేను నీకు తోడై ఉండునని యాకోబుతో చెప్పాను. హి హాడ్ టు బి బ్రాట్ ఇన్ గాడ్స్ ఫుల్ పొజెషన్ బిఫోర్ హి కెన్ ఎంజాయ్ ద స్పిరిట్ ఆఫ్ బ్లెస్సింగ్ ఆత్మీయమైన ఆశీర్వాదములు సంపూర్ణంగా ఆరోహించక ముందు దేవుని యొక్క సంపూర్ణ స్వాధీనంలోనికి ఆయన చేయబడాలను. ఏమీ చెప్ప 35 అట్లనే 35వ అధ్యాయం బుక్ ఆఫ్ జెనసిస్ ఆది కాండం జెనసిస్ అండ్ చెప్ప 35 ఫ్రమ్ ఫ్రమ్ వర్స్ 9 ఆది కాండం 35:9 నుండి గాడ్ అపియర్డ్ టు జాకబ్ అగైన్ వెన్ హి కేమ్ అవుట్ ఆఫ్ Father Aram and blessed him. God said to him, Thy name is Jacob. Thy name, Samikaribo Jacob. Israel, name be. And he called name Israel. God, I am God Almighty. Be fruitful and multiply. Nation and a company of nations shall be of thee, and the king shall come of the lands. యాకోబు 14 నుండి వస్తుండగా దేవుడు తిరిగి అతను ప్రత్యక్షమై అతను ఆశీర్వదించను. అప్పుడు దేవుడు అతనితో నీ పేరు యాకోబు ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు నీ పేరు ఇశ్రాయేల్ అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అను పేరు పెట్టను. దేవుడు సర్వశక్తి గల దేవుడును నీవు ఫలించి అభివృద్ధి పొందము జనములను జనముల సమూహము నీ వలన కలుగును రాజులను నీ గర్భమున వాసమున పుట్టెదరు. He can't inherit the blessing. Aneka shatabdamulu vaari maama daggara unnappadiki akkada seva chesinappadiki ituvanti sthanam ayana doragadu. He may receive cattle and become prosperous materially. Mandalu aasti dhanamu ekkuva sampadinchavachu. But he can't find real peace. Nijamaina samadhanam akkada doragadu. Only when he crossed out strange gods
they were committed from them and came to Bethel, where God met him, then he found two blessings. ఎప్పుడైతే ఆ దేవతలను వాటన్నిటి తీసివేసి ఎప్పుడైతే వాటన్నిటి నుంచి వదులుకున్నారో అక్కడ నుంచి బయలుదేరి మళ్ళీ బేతేలుకు వచ్చారో అప్పుడే నిజమైన సమాధానం పొందారు. Before he could be Israel, God had to free him completely of the hidden strange God in him. ఇశ్రాయేలు గాయన మారకముందు దేవుడు ఆయన నుండి అన్ని దేవతలను పూర్తిగా తీసివేసి మార్చివేయవలసింది. In whole family you find there was strange God of some kind. వారి కుటుంబం అంతట్లో ఏదో ఒక విధమైన అన్ని దేవతలు వారి లోపల ఉన్నవి. That's how the devil gained ground in our hearts. ఆ విధముగా మరి సాతాను మన హృదయంలో కూడా స్థలం ఆక్రమించాడు. By bringing some idol of some kind of some man, some woman, something in every heart. ఏదో ఒక విగ్రహం, ఏదో ఒక దేవత, ఏదో ఒకటి మనకు విగ్రహంగా దేవతగా ఒక స్త్రీనో ఒక పురుషునో దేన్నో మనకు దేవతగా చేసేస్తాడు. Men are deceived. మనుషులు మోసపోతారు. And live in deception. దౌర్భాగ్యము దుర్గతి బలహీనము రోగము కష్టము బాధ వేదన శ్రమ ఇవి వచ్చేస్తుంది. చాలా మంది యొక్క జీవితం అలాగే ముగిస్తుంది. లోకరీతిగా ఆస్తి పాస్తి వృద్ధి అభివృద్ధి అంత చేసి ఆఖరిగా దుర్గతికి వస్తున్నారు. Only by becoming a treasure of God, అయితే దేవునికి మనం ధనముగా చేయబడినప్పుడు we enjoy his peace and presence throughout eternity. ఆయన సమాధానము ఆయన సాన్నిధ్యమును నిత్యత్వములో మనం అనుభవించడం. We got to make us his treasure and the pearl of great price. He sold all what he had. ఆయన మనకు అటువంటి ధనముగా మనల్ని చేయుటకు ఆయనకు విలువైన అమూల్య ముత్యముగా చేయుటకు ఆయనకు అంతా వేశాడు. If you pay such a high price to purchase us, మనల్ని కొనుటకు మన నిమిత్తమైన అంత వదిలిపెట్టి అంత గొప్ప క్రయము చెల్లించినప్పుడు, then surely you would be very very careful in keeping our looking after us. అట్లయితే మనల్ని కాపాడే దాంట్లో కూడా చాలా జాగ్రత్తగా ఉంటాడు. Now supposing you are in your possession something of much value. చూడండి, ఒకవేళ మీ దగ్గర ఏదైనా ఒక చాలా విలువైన వస్తుంది, you won't throw it here and there. ఇక్కడ అక్కడ ఊరికనే పారవేయవు. You keep it in the most safe place and look after it very very carefully. దాన్ని భద్రంగా ఉండే స్థలంలో పెట్టి చాలా భద్రంగా కాపాడతావు. I see some people when they are traveling by train. చూడండి, కొంతమంది మనుషులు నేను చూసేటప్పుడు రైలు బండిలో ప్రయాణంలో, they are afraid to lose their chappal. మరి చెప్పులు పోతాయేమని చాలా భయం. That's very common in the train, in your train. రైలు బండిలో మన దేశాల్లో అదే చాలా. And they keep their chappal on the pillow. వారు ఆ చెప్పులు తీసుకొని ఏం చేస్తారంటే తల కింద దిండు కింద పెట్టేస్తారు. ఏమో ఒక రూపాయి ఎలా ఉండొచ్చు పాత చెప్పులు. అయితే వాటిని పోగొట్టకుండా ఉంచుకోవడానికి జాగ్రత్త. సరే, ఆ చెప్పుల కొరకు మరి నిద్ర కూడా పట్టకుండా పోగొట్టుకుంటారు. అదర్ థింగ్ విచ్ మచ్ వాల్యూ దే కెప్ట్ లాకెట్ కీ. మరి వేరే చాలా విలువైన వస్తువులు ఉంటే తాళం వేసి పెట్టేస్తారు. సీ ది మెనీ మెనీ పీపుల్ దే హావ్ నాట్ ఓన్లీ వన్ బట్ ఫోర్ ఫైవ్ లాక్స్. చూడండి, చాలా మంది చాలా సార్లు ఒక తాళమే కాదు నాలుగు తాళాలు వేసేస్తారు. టు బి ష్యూర్ దే ఆర్ కెప్ట్ సేఫ్, అంటే భద్రంగా ఉండాలని వారి యొక్క భావం. బిఫోర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ప్రభువైన యేసు క్రీస్తు ఎదుట వి ఆర్ ద ట్రెజర్ ఆఫ్ మచ్ వాల్యూ. మనము చాలా విలువైనటువంటి ధనంగా ఉన్నాం. ఇట్స్ ఆల్ వాట్ హి హాడ్. ఆయన ఉన్నదంతా వేశాడు. All what he had. Unnadantha. He is the one who did make all the heaven and the earth. Ayane aakashamu bhoomi anta kalagajesina vaadu. And he gave all what you had. Taragunnadantha odipetha. Heavenly kingdom. Paraloka rajyam. Heavenly glory. Paraloka mahima. Heavenly power. Paraloka. He gave all what he had. Antayu. To possess us and to make us his treasure. Manalanu swadhinam chesukoni manalanu ayanaku dharamuga cheyadaniki chestunnaru. Because he wants to use us in, later on for to show the wisdom. ఎందుకంటే తర్వాత దూతలకు మన ద్వారా ఆయన జ్ఞానమును బయలుపరచగొట్టున్నాడు. కనుక ఆయన మన మీద కన్ను పెట్టి మనల్ని కాపాడి భద్రం చేయండి. సో మేక్ ఎవరీ ప్రొవిజన్ టు కీప్ అస్ సేఫ్ అండ్ వెల్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ ది ఎనిమీ అటాక్స్. శత్రువు యొక్క ఎదురుపుల నుండి మనల్ని బాగా కాపాడి భద్రంగా కాయం. అండ్ హి నోస్ హౌ టు మేక్ అస్ పర్ఫెక్ట్ ఆయన యొక్క దృష్టిలో ఎట్లు మనల్ని నిర్దోషులుగా పరిపూర్ణులుగా చేసేది ఆయన తెలియదు. And that's why Lord is now seeking you. అందుకొరకే ప్రభువైన యేసు క్రీస్తు ఇప్పుడు నిన్ను వెతుకుతున్నాడు. To make you a pearl of great price. నిన్ను మహా విలువైనటువంటి అమూల్య ముత్యముగా చేయగొట్టు. సక్రియ ధనముగా చేయగొట్టు. పాస్ ఎనీ డిగ్రీ, ఏ డిగ్రీ అయినా పాస్ అయినా సరే, యు నెవర్ బికమ్ సో ప్రెషస్, అంత విలువగా కాలేవు. Whatever you may acquire and learn and possess won't give you real happiness. ఎంతైనా సంపాదించవచ్చు, ఎంతైనా నేర్చుకోవచ్చు, ఎంతైనా నీవు కూర్చుకోవచ్చు, బట్ నిజమైన సమాధానం సంతోషం. Becoming the pearl of great price, అయితే అమూల్యమైన ముత్యముగా అయితే యు షో ఫోర్ గాడ్ గ్లోరీ
throughout eternity. దేవుని యొక్క మహిమను నిత్యకాలం అంతట్లో బయలుపరుస్తావు. As a bright shining pearl in heaven being admired by the angels. పరలోకములో చాలా ప్రకాశమానమైనటువంటి ప్రజ్వలించే ముత్యముగా ఉండి దూతలంతా చూసి మెచ్చుకుంటారు. Only wealthy people can appreciate the value of the pearl. భాగ్యవంతులు మాత్రమే ముత్యము యొక్క విలువ ఎరుగుదు. Only wealthy people go in the shop of the pearl to appreciate and buy it. భాగ్యవంతులైన వారే ఒక దుకాణంలో పోయి ముత్యం చూస్తే దాని విలువను వారు చూస్తారు. అది కొనుకో. వేరే వారు కోరు. The only angels can appreciate the real beauty of the pearl. మరి ఆ ముత్యము యొక్క విలువను దూతలు మాత్రమే మెచ్చుకుంటారు. The angel Lord is showing his pearl to all the angels. కాబట్టి యేసుక్రీస్తు తన యొక్క ముత్యమును దూతలందరికీ చూపిస్తాడు. అదే అడమారేట్. వారు మెచ్చు ప్రశంసిస్తారు. Lord, where did you find that pearl? యేసు ప్రభువా, ఈ ముత్యం ఎక్కడ తెచ్చావు? It is so shining, so bright, so wonderful. మరి పరలోకంలో కూడా ఏ భాగంలో కూడా ఇటువంటిది కనబడదు. అద్భుతమైనటువంటి ఆ ముత్యము యొక్క ప్రకాశమును చూసి పరలోకమందుండే దూతలు కూడా చాలా భ్రమపోతున్నారు. కానీ దయచేసి మీ జీవితం ఆయనకు అప్పగించండి. దాని కొరకే ప్రభు యేసుక్రీస్తు పిలుస్తున్నాడు. Clearly how we have been thoroughly ruined by sin. పాపం ద్వారా మనం కేవలం చెడిపోయినామని తెలుసును. Become like a filthy, dirty rag. Nothing else. మనము కేవలము చెడిపోయినటువంటి రోత గుడ్డల వలె అయిపోయినాం. Now the privilege to become his pearl. అయితే ఇప్పుడు ఆయనకు ముత్యముగా కావడానికి ధన్యత ఉంది. And it gets higher. అది గొప్ప ధనం అవుతుంది. And useful to him to show his glory and manifold wisdom. And all the heavenly power. Ayana mahimanu chupinchalaniki, ayana aneka vidhamaina gnanamu chupalaniki paralokamandu manu upayogistadu. And we will do it for eternity. Nityattam chestune untadu. We will be useful unto God throughout eternity. Devuniki nityakalam anta upayogam avutamu. Ee kamante him. Daichesi ayana grandi. Don't live anymore in your old sinful condition as a filthy dirty rag. Ee paata paapa jeevithamlo inke em maatram jeevinchakunda aa rota muriki rota gudda vale undakunda undandi. We cannot become the pearl till we ask him for it. Manu ayana vachi adigithene మన ముత్యం ఆయన ఇష్టపూర్వకంగా ప్రాణం పెట్టాడు. మనం కూడా ఇష్టపూర్వకంగా అప్పగించుకోవాలి. అంత ప్రేమ ఆయన గొప్పది. హి వోంట్ పొజెస్ us బై ఫోర్స్. బలవంతంగా తీసుకోడు మనం. దేర్ ఇస్ నో రియల్ ఫోర్స్ టు టూర్ ఆఫ్. నిజమైన బలవంతం చేయడు. ఐ హావ్ టు సే టు హిమ్ చెడిపోయిన రోత స్థితిలో వస్తున్నాను. ఈ మహా విలువైన ముత్యముగా చేయి. షో ఫోర్ దై గ్లోరీ అండ్ బ్యూటీ సో ఇటర్నిటీ. అప్పుడు శాశ్వత కాలం అంతా ఆయన సౌందర్యము ఆయన మహిమాని ద్వారా చూపిస్తాను. దాని కొరకే నేను పిలుస్తున్నాను. హూ ఇస్ వర్డ్ అండ్ హూ ఇస్ సర్వెంట్. ఆయన వాక్యం ద్వారా ఆయన సేవకుల ద్వారా ఆయన పిలుపు విని ఆయన ఎదుగు రండి. ప్రార్థన చేస్తాం. Our loving heavenly father, ప్రేమగలిగిన మా పరలోక తండ్రి, in the name of Lord Jesus, our loving savior, thank thee once again for thy living word. ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమగల రక్షకుని నామమున నీ జీవముగల వాక్యము కొరకై నీకు వందనం చెల్లిస్తున్నాం. We thank thee for thy unchanging love being offered unto all of us. నీ మార్పు లేనటువంటి ప్రేమను మా అందరికి నీవు అనుగ్రహిస్తున్నందుకై వందనములు. Even though we have been ruined by sin, పాపములల మేము చెడిపోయినప్పటికీ, and completely defiled by sin, పాపములల సంపూర్ణముగా అపవిత్రులమైనప్పటికీ, and become like an unclean thing and a filthy rag, మేము అపవిత్రుల వంటి వారముగాను మురికి గుడల వలె అయినప్పటికీ, like a faded leaf and dry flower, వాడిపోయిన ఆకులను మరియు పుష్పము వలె అయినప్పటికీ, in thy hand we can become the pearl of great price, అయినప్పటికీ నీ చేతిలోనికి వచ్చే తర్వాత అమూల్యమైన ముత్యముగా మేము నీకు స్వకీయ ధనముగా అవుతున్నాము. Far above the price of the whole world. Sarva lokam antanti dharmu kante viluva kante maha viluvaina dharmu garu. Thank thee for such a salvation. Alati maha rakshana korakai neeku vandanamulu. For which O Lord Jesus I gave all what he had. Daranthani korakai prabhu yesu kristu utara unadanta ichi vesanu. To purchase us. Mammunu konutake ichanu. By his own blood. Tana santa raktam ichanu. He may find in us that pearl of great price. Aa viluvaina muchyamunu maalo kanugana gorutunadu. And we pray many among us may allow him to possess him. మాలో అనేకులు ఆయన స్వాధీనం చేయబడటకై వారు ఒప్పుకొందురు గాక. Many mangas may become thy pearl. మాలో అనేకులు నీకు ముత్యముగా చేయుము. Thy treasure. నీకు ధనముగా చేయుము. Enjoy thy love for eternity. నీ ప్రేమను శాశ్వతంగా అనుభవింప చేయుము. Let us thy word. ప్రభువాని వాక్యం దీవించుము. We pray in the name of Savior. ప్రభువైన యేసుక్రీస్తు రక్షకుడి నామమున ప్రార్థించి వేడుచున్నాము. Amen.
Will you continue to remain in prayer for a few moments? కొన్ని నిమిషములు ప్రార్థన చేస్తున్నాడు. God is speaking to you. దేవుడు మీతో మాట్లాడుచున్నాడు. He is showing you condition. మీ స్థితి ఆయన చూపిరాడు. So far you haven't found true peace. ఇంతవరకు నిజమైన సమాధానం నీకు దొరకలేదు. Haven't got the assurance that your sins are forgiven. నీ పాపములు క్షమించబడినని నిశ్చయము నీకు కలగలేదు. And you washed the Lord Jesus by precious blood. అవన్నీ యేసుక్రీస్తు ఆయన ప్రశస్త రక్తములో ఇంకా నీవు కడగబడలేదు. The divine nature has not yet come into you. దైవ స్వభావం ఇంకా నీ లోపల రాలేదు. You may be prosperous in the worldly sense. లోకరీతిగా వర్ధిల్ల వారుగా ఉండవచ్చును. So far haven't found true peace. ఇంకా నిజమైన సమాధానం కనుగొనలేదు. Do you want God to give that peace? ఆ సమాధానం దేవుడు నీకు ఇవ్వాలని కోరుతున్నావా? Do you want him to forgive your sin? ఆయనని పాపములు క్షమించాలని కోరుతున్నాడు. Do you want him to become a peculiar treasure? ఆయనకు సఖీయ ధనము కావాలని కోరుతున్నాడు. And a pearl of great price. గొప్ప విలువైన ముత్యముగా కావాలని కోరుతున్నాడు. Then call issue and for prayer. అలాగూ మరి ఇష్టపడే వారు మేము ప్రార్థన చేస్తాము, చేయించండి. You got some pretty record for the help. For help you to further experience. మీరు ఇంకా ఎక్కువగా నేర్చుకోవడానికి ఇంకా అనుభవం ఇంకా ఎక్కువగా సహాయం